తిరుమలలో జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. అయితే టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం ఉంటుంది. ఎలాంటి టికెట్లు లేకపోయినా భక్తులను తిరుమలకు అనుమతిస్తాము. కానీ దర్శనం కల్పించలేమని టిటిడిఓ ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. టిటిడిఓ ధర్మారెడ్డి అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈవో మాట్లాడుతూ గత ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం ద్వారా రోజుకు 83,000 మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించబోతున్నట్లు వివరించారు. ఇందుకోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన 9 కౌంటర్ల ద్వారా రోజుకు 50,000 మంది భక్తులకు సర్వదర్శనం టోకెన్లు కేటాయించే విధంగా అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా రోజుకు 25,000 చొప్పున 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. ఆ రోజు అర్లీ మార్నింగ్ 2వ తేదీ 5 అంటే 12 తర్వాత మిడ్ నైట్ తర్వాత 00:05 AM తిరుపతి స్టార్ట్ అవుతుంది. 1:30 వరకు అంటే అర్లీ మార్నింగ్ 1:30 AM తిరుపతి ధనుర్మాస కైంకర్యాలు బెల్లు బలి సాత్మర శుద్ధి తోమాల సేవ కొలువు పంచాంగ శ్రవణము ఫస్ట్ అర్చన ఫస్ట్ బెల్లు బలి సాత్మర అన్నీ కూడా 1:30 అయిపోతాయి. అంటే 1.5 అవర్లో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా టెంపుల్ ప్రోగ్రామ్ అంతా ఏకాంతంగా జరుగుతుంది కాబట్టి అయిపోతుంది. 1:30 AM నుంచి 1:40 AM అంటే 10 మినిట్స్ నిత్యార్థులు ఉంటాయి. 1:40 AM నుంచి విఐపి బ్రేక్ కమెన్స్ అవుతుంది. 1:40 నుంచి ఇంకా 1:40 నుంచి ఒక 3 అవర్స్ పెట్టుకుంటున్నాం విఐపి బ్రేక్. అంటే ఒక 4:40 వరకు అంటే 5 వరకు 5 AMకు మోస్ట్ లైక్లీ నార్మల్ దర్శనం స్టార్ట్ అవుతుంది. అన్ని ప్రయత్నాలు చేస్తాం. విఐపిలో కూడా లఘు దర్శనమే ఉంటుంది. కులశేఖరపడి వరకు ఉండదు. అప్రాక్సిమేట్గా 5 AMకు నార్మల్ దర్శనం కమెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ రోజు సుందరతం, ఆ రోజు విష్ణు సహస్ర పారాయణం, జనవరి 3 ద్వాదశి రోజు చక్రస్నానం, 27th వచ్చేసి 27th డిసెంబరు కోయిలవారి త్రిభంజనం ఉంటుంది. తర్వాత కోయిలవారి త్రిభంజనంలో మీకు తెలుసు ఆ రోజు విఐపి బ్రేక్ ఉండదు, అది కూడా మీరు అనౌన్స్ చేసుకోండి. ఈ జనవరి 1 రోజు కూడా ఎగ్జాక్ట్లీ 12:30 అంటే 12:30 AM 12:30 AMకు తిరుపతి స్టార్ట్ అవుతుంది. శుద్ధి ధనుర్మాస కైంకర్యం బెల్లు ఇవన్నీ కూడా 2 AM కంప్లీట్ అవుతాయి. జనవరి 1 న్యూ ఇయర్ డేజు 2 AM నుంచి సర్వదర్శనం కమెన్స్ అయిపోతుంది. దిస్ ఇస్ వాట్ జనవరి 1. ఈ 10 లొకేషన్స్ టెంపరీగా చేశాము. ఇంకా కొంత సైట్లు విజిట్ చేసి ఏదైనా మార్పు చేర్పులు ఉండొచ్చు, స్వల్ప మార్పులు. వచ్చి జియోకోన జెడ్పిఐ స్కూలు నెంబర్ ఆఫ్ కౌంటర్స్ 7 ఉంటాయి. ఇక్కడ ఎంఆర్పల్లి జెడ్పి స్కూలు 5 కౌంటర్లు ఉంటాయి. మున్సిపల్ ఆఫీస్లో 7 కౌంటర్స్. ఇప్పుడు మున్సిపల్ ఆఫీసు డెమాలిష్ చేశారు, మరి అది కరెక్ట్గా ఉందా చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని ఒకవేళ మున్సిపల్ ఆఫీసు కౌంటర్లు ఆపరేట్ చేయడానికి అనువుగా ఉంటే అక్కడ పెడతాం, లేదంటే వేరే ఏదైనా చూసుకుంటాం. రామచంద్ర పుష్కర్లో 11 కౌంటర్స్ ఉంటాయి. రామనాయుడు స్కూలు 10 కౌంటర్స్ ఉంటాయి. కౌస్తుభంలో తిరుమలలో 2 కౌంటర్స్ ఉంటాయి. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ లోకల్స్, తిరుమల లోకల్స్. భూదేవి కాంప్లెక్స్లో ఎన్ని కౌంటర్లు ఉన్నాయి? భూదేవి కాంప్లెక్స్ 9 ఉన్నాయి. ఆల్ కౌంటర్స్ 8 కౌంటర్స్ ఆపరేట్ అవుతాయి. శ్రీనివాసంలో కౌంటర్స్ 7 కౌంటర్స్ ఆపరేట్ అవుతాయి. విష్ణునివాసం 2nd NC. సో టోటల్ 9 తిరుపతి, 1 వచ్చేసి తిరుమల. మేము సామాన్య భక్తులకే ప్రాధాన్యత. అండ్ ఇంటర్నెట్లో ఇచ్చేస్తే అన్నీ కూడా రిచ్ పీపుల్కి వెళ్ళిపోతాయి. సామాన్య భక్తులకు పోవు, విలేజ్లో ఉన్న వాళ్ళకు పోవు. కాబట్టి సామాన్య భక్తులకు ఎక్కువ సౌకర్యవంతంగా ఎక్కువ దర్శనం చేయించాలనే ఉద్దేశంతో 50,000 ఇచ్చాం. అది అంటే దాదాపు 5 లక్షలు.